తెలుసు కదా ఏమంటారు తెలుగులో ఈ కలర్. రెండు రకాలు ఉంటాయి మళ్ళీ, ఒకటి పండుకున్నాక వస్తుంది, ఒకటి పండుకోనియకుండా చేస్తుంది. పండుకున్నాక వచ్చేది కళ కాదండి, పడుకోనియకుండా చేసేదే కళ. అలాంటి డ్రీమ్ మీ దగ్గర ఏదైతే ఉందో అది తీయండి, ఆ డ్రీమ్ తీయండి. ఆ డ్రీమ్ గుర్తుకొచ్చిందంటే ఇట్లా రోమాలు లేచి నిలబడాలి, ఎస్ కళ్ళకి నీళ్ళు రావాలి, ఎస్ నేను చేస్తా. ఒక్కడిసారి ఆలోచించండి మీరు, ఒక్క 5 సంవత్సరాల తర్వాత మీ లైఫ్ ఎట్లా ఉండబోతుంది ఒక్కసారి ఆలోచించండి, విజువలైజ్ చేయండి. నేను ఫస్ట్ టైం ఈ ప్లాన్ చెప్పినప్పుడు నాకు ఎంత మిరాకిల్ జరిగిందో తెలుసా? నేను అసలు ఢిల్లీకేని ఇక గోగ్రౌన్ అటెండ్ అయినా, ఇంత పెద్ద బిజినెస్, కండ్లు కనిపినోళ్ళు లక్షలు తీసుకుంటారు, నడవనికి రానోళ్ళు లక్షలు తీసుకుంటారు, సరిగా నల్ల ఉన్నోళ్ళు గిట్ట లక్షలు తీసుకుంటారు. ఢిల్లీలో అక్కడ యూపీలో అక్కడ ఉంటారు కదా వచ్చారు గోగ్రౌన్కి. నేను అది 6 నెలల క్రౌన్ ఇక డిసైడ్ అయిపోయినా, ఇట్లా అయిపోయినా బుగ్గ ఎట్లయితే టైట్గా గాలి కొడితే అట్లా అయిపోయింది. ఇక ఆడ కూర్చొని డిసైడ్ అయినా ఏం లేదు, మా బామ్మడిది ఒక్కడు, మా ఫ్రెండు ఒక్కడు, మా సటకుడు ఒక్కడు, మా పెద్దమ్మ కొడుకు ఒక్కడు, మా ఇంటి వెనుక ఉన్న ఒకళ్ళు, ఇంటి ముందు 6 మంది డిసైడ్ అయినా చాలు. 6 నెలలుగా క్రౌన్ అని చెప్పి వచ్చినాయిగా సక్క రాగానే ఏం చేస్తాం మనకు ఎక్సైటెడ్. ఢిల్లీకి ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తామన్నట్టు ఉండేది. రాగానే ఫోన్ తీసుకున్నా మా బెస్ట్ ఫ్రెండు, ప్రాణమైన ఇయనీకే రెడీ ఉన్న బెస్ట్ ఫ్రెండ్, 6 నెలలు ఆధార్ కార్డు ఇయ్యలేడు. వచ్చి ఫస్ట్ ఫోన్ ఆయనకే చేసిన, నాకు ఇప్పటికి గుర్తుంటుంది. ఇంట్లో కానీ బయటకు వచ్చి ఫుల్ ఎక్సైట్మెంట్, బాత్రూమ్ కార్డు ఇటు మూల మీద నిలబడి ఇట్లా ఫోన్ చేసిన, కాక 7 తొందరగా ఆధార్ కార్డు పంపి నేను ఢిల్లీ పోయి వచ్చిన, జస్ట్ సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయంటే పిచ్చడమైన కాక ఎవరు చెప్తుంది. నేను ఉండేది గౌరవతోటి ఇలా ఇట్లాంటి స్కీములు ఎన్నో కట్టి ఒక్కొక్క లీపులు ఒరగొడుతురు పోలీస్ స్టేషన్ లేచి. నేనైతే చేయ, నువ్వు గిట్ట చేస్తున్నా, బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా, నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది అన్నాడు. ఏం రా దేవుడా, నేను ఇంత ఎక్సైట్మెంట్గా వస్తే ఈరోజు గాలి తీసేసిన అని చెప్పేసి పరేషాన్ అయినా. కానీ ఈరోజు ఆయన 13 లక్షల ఇన్కమ్ తీసుకుంటుండు, మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నాడు. ఆయన కాదు అన్నాడని చెప్పి నేను ఆగలేను. మా అప్లైన్ మా సిస్టమ్ ఏం చెప్పిందో దాన్ని ఫాలో చేసినాం. తర్వాత ఫస్ట్ ఆయనను అన్నాడు. తర్వాత ఏం చేసినా, మా బాగుంటాడు హఫీస్పేటలో, వాళ్ళ ఇంట్లోనే ట్రావెల్స్ ఆఫీస్ అనమాటున్నది. ఇక వాళ్ళకి నెల కిరాయి కడుతున్నా, 3,000 ప్రోడక్ట్ తీసుకోడా అని చెప్పేసి కూర్చుని పెట్టి సబ్బు డెమో చూపించిన, పేస్ట్ డెమో చూపించిన, ప్లాన్ చూపించిన, అన్ని చూపించిన తర్వాత ఫైనల్గా నా చేయి పట్టుకొని ఇంట్లో గుంజుకుపోయి అల్మార్ తీసా కిందికని అవి కిట్లు తీసిండు. నేను నా కంపెనీ చేసిన, నేను ఈ కంపెనీ చేసిన, ఇన్ని చేసిన అన్నాడు. అరే దోస్తుని అనుకుంటే అట్లా అన్నాడు, మా బావని అనుకుంటే సొంత బాగ దూరం కింద బావ. సో ఈయన ఇట్లా అన్నాడు. ఇక ఇంటి ముందలకి చెప్పినాం, ఇవి వాళ్ళు చెప్తే ఏమంటారు, నీకైతే రాని ముందు చూద్దామన్నాడు. సరే నాకైతే రాని అని చూద్దామన్నారు. మా అప్లైన్ ఏమో డ్రెస్ కోడ్ చేంజ్ చేయాలి, నువ్వు అంతకుముందేమో జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని తిరుగుతుంటే ట్రావెల్స్ డ్రైవర్లం కదా. ఆ తర్వాత ఇప్పుడు నేను తెల్ల షర్టు నల్ల ప్యాంట్ వేసుకొని టై కొట్టుకునేసరికి మన గల్లీలకి కొత్త కోడలు వస్తాయి, అందరు ఎట్లా చూస్తారు, అట్లా చూడబట్టి ఇక మొత్తం గల్లీలకి బయటకు వెళ్తే కానీ ఇట్లా తలంచుకొని పోతుంటే గల్లీ లాస్ట్ దాకా. నీకైతే రాని అన్నారు, వాళ్ళు రాలేరు. ఎవ్వరు ఇన్న అయినప్పుడు ఇక బొమ్మర్తి రావాల్సిందే, లేకుంటే ఊకుంటాము, వాళ్ళ అక్కని తిట్టాము, తిడతాం, కొడతాం. బామ్మల్ని పిలిపించిన తొందర రా అని చెప్పేసి ఆయన ఆటో నడుపుతాడు. వచ్చిండు, కూర్చుండు, ఒకటే హాలు, అదే బెడ్రూమ్, అదే హాలు, అదే అన్నీ అనలేండి, కిచెన్ అన్నీ ఒకటే పెద్ద హాల్లో కట్టడం అందులో అంతే. నా డ్రీమ్ రాసి పెట్టిన ఏం చెప్పారు, ఎవరిది ఎంత పెద్ద డ్రీమ్ రాసి ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారని చెప్పారు గోక్రాన్లో. నేను వచ్చి రాసిన ఇంటికాడ ఏం రాసిన, స్టేషనరీ పోయినా కలర్ కలర్ పేపర్ తెచ్చుకున్నా రాసిన, ఫస్ట్ 2 లక్షల ఇన్కమ్ రాసిన. నా వైఫ్ లోపల నవ్వుకుంటుంది. 2 కోట్ల ఇల్లు రాసినాం, 1 కోటి రూపాయల కారు రాసినాం. మా వైఫ్కి బంగారం అని చెప్పేసి బంగారం అని రాయకుండా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ఆ దండలు ఉంటాయి కదా కమ్మలు గుట్టలు ఇవన్నీ అవన్నీ డిజైన్ తీసుకొచ్చి కట్ చేసి అవి గిట్ట అటుకిచ్చిన. మా వైఫ్ లోపల మస్తున్నారు, మా ఆయనకేమో అయిపోయిందండి. ఎందుకంటే ఉన్నదేమో రేకులు, ఇంట్లో పొట్ట నిండా అప్పులే ఉండే. ఇక సిచ్యువేషన్ అట్లుంది, అవన్నీ రాసి నేను గోడకు పెట్టినా. ఇక్కడ గోడ లేవంగానే మంచం మీకేం కనిపించాలన్నాడు, ఈడ పెట్టిన. అల్మారీ ఓపెన్ చేస్తే ఈడ పెట్టిన, ఫ్రిడ్జ్ మీద ఒకటి పెట్టినా. ఇక మా వైఫ్ అంటే అల్మారీ మీద పెట్టకపోతే నువ్వు ఏమన్నా పెట్టావు అల్మారీ మీద పెట్టక, అది డోర్కి ఎదురుకున్నది రాగానే కనిపిస్తుంది. మా దోస్తులు వస్తారు కదా మధ్యాహ్నం పూట, వాళ్ళ లేడీస్ వచ్చి మాట్లాడతారు కదా, మా శైలి మా ఫ్రెండ్స్ వస్తే నన్ను ఎక్కిరిస్తారంటే వాళ్ళు రావాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు నవ్వాలి, వాళ్ళ గురించైనా మనం మీ బిజినెస్ చేస్తామని చెప్పి ఆమెను ఒప్పించి అల్మారీ మీద ఇక్కడ పెట్టినాం.
ఫైనల్ గా పెట్టినాక మా బహుమతికి వచ్చిన కూర్చున పెట్టిన ప్లాన్ చెప్పిన అన్ని చూపించిన మా వైపు పుట్ట మా తమ్ముడు వచ్చిన గుడ్లు తప్పు అన్నది కిరాణ్ షాప్ పోయి గుడ్లు దానికి పోతే మా బొమ్మది మా పాప ఇత్తుండే సుహాన తుమారే పాప పాగలు అన్నాడు మా బొమ్మది. కానీ ఈరోజు ఆరు నెలలు అనిగిట రాలేడు. తర్వాత బల్మీకి వచ్చిండు, ఫైనల్కి వచ్చి ఈరోజు 130,000 పైన ఇన్కమ్ తీసుకుంటుండు, కార్ తీసుకుంటు. సో నేను ఇవన్నీ చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మీటింగ్లో విన్న తర్వాత ఎస్ సలీం భాయ్కి ఇంత సలీం సార్కి ఇంత వచ్చినప్పుడు నేను ఎందుకు చేయాలని చెప్పి ఇంటికి పోగానే మీరు ఎవరు చెప్తారో వాళ్ళు దండబెట్టుకుని రెడీ ఉంటారా మేము చేస్తామని? పెద్ద పెద్ద ఏమంటారు ఏముండవు సర్కారు ముందు అంటాం కదా, అవి పట్టుకొని కూర్చోరు రా బిడ్డరా నువ్వు ఎవరు చెప్పారు నీకు వెస్ట్ అని నిమ్మకాయలు దింపేసిరా ఏమైనా ఇంకపోతున్నారు బాగుందంటే ఇప్పుడు ఏమో లక్షలు అంటున్నావు అంటారు, అవునా కాదా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అట్లా అంటున్నారు అంటే మీరు తొందరగా సక్సెస్ కాబోతున్నారు. అట్లా అంటున్నారు అంటే మీరు తొందరగా సక్సెస్ కాబోతున్నారు. ఒకవేళ మీరు మీటింగ్ విన్న తర్వాత ఫస్ట్ టైం వచ్చారు ఇంటికి పోయారు 6 మంది చెప్పారు జాయిన్ అయ్యారు, 2 నెలల్లో 6 మంది డైరెక్టర్లు అయిపోయారు, 6 నెలల్లో 16 మంది డైరెక్టర్లు అయిపోయారు, మీరు డియూసీడీ అయిపోయారు, ఎఫ్ఆర్యులో ఫ్యామిలీ రీయూనియన్ వచ్చింది మీకు రికగ్నిషన్ చేయడానికి స్టేజ్ మీదకి పిలిచారు, అప్పుడు ఏం చెప్తారు వచ్చి మీరు? సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు ఇది, నేను ఏం లేదు సింపుల్గా 6 మంది చెప్పినా, 2 నెలలు 6 మంది డైరెక్టర్లు అయ్యారు, 6 నెలలో 16 మంది డైరెక్టర్ లేరు, నేను డ్యూసీడీ అయిపోయినా దిగిపోతారా? అంతేనాయిగా మీరు రావాలి స్టేజ్ మీదకి. నేను వాళ్ళకి చెప్పినా ఇట్లన్నారు, వీళ్ళకి చెప్పినా ఇట్లన్నారు, ఆ ఎండలో పోయినా ఈ వానలు తట్టినా అట్లా ఇట్లా మీ స్టోరీ క్రియేట్ అవుతుంది. ఈరోజు మీకు మీకు చెప్పిన వాళ్ళు వింటలేరంటే మీ యొక్క స్టోరీ మీరు క్రియేట్ అవుతుంది. టెన్షన్ తీసుకోకండి.